తీసుకు ఇది అసైన్మెంట్ పట్ట అయితే ఇది ఫేక్ మనం ఖచ్చితంగా చెప్తున్నాం. నమస్కారం. వింజమూరు మండలంలో ప్రభుత్వ భూములు ఆక్రమణ గురవుతున్నాయి. దాని మీద అధికారులు ఏం చర్యలు తీసుకుంటారు అనే దాని మీద తీసుకున్న చర్యలని తెలియజేయడానికి ఈ రోజున మన మీడియా మిత్రులందరినీ కూడా సమావేశపరచడం జరిగింది. మనకి బట్టువారిపాలెం వెళ్లే రోడ్లో సర్వే నెంబర్ 271లో 2 ఎకరాలు 49 సెంట్లు వాగుపూర్వంబోకు, అట్లాగే సర్వే నెంబర్ 279 ఎకరం 34 సెంట్లు బండిదారి పూర్వంబోకు. దీనిలో కొంతమంది అక్రమంగా గుడి నిర్మిస్తున్నారని చెప్పి సమాచారం మేర మనం వారికి భూ దురాక్రమణ చట్టం 1905 ప్రకారము 7వ సెక్షన్ నోటీస్ జారీ చేయటం అయింది. దాన్ని కూడా వాళ్ళు ధిక్కరించి అక్కడ కడుతున్నారనే అని తెలిసింది. ప్రభుత్వ బోర్డు కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఇది ప్రభుత్వ భూమి, అతిక్రమించిన శిక్షార్హులని బోర్డు ఏర్పాటు చేశాం, హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశాము. అయినా కానీ దాన్ని కూడా ధిక్కరించి నిర్మాణాలు చేపడుతున్నారనే సమాచారం మేర వారికి 6వ నెంబర్ నోటీస్ జారీ చేశాము. భూ దురాక్రమణ చట్టం 1905 సెక్షన్ 6 నోటీస్ జారీ చేస్తున్నాము. అయినా కానీ వాళ్ళు నిర్మాణాలు ఆపటం లేదనే దాని మీద అక్కడ నిర్మాణాలు చేపట్టే 6 మీద క్రిమినల్ చర్యలకి పోలీసు వారికి రిపోర్టు పంపించున్నాము. వాడి మీద క్రిమినల్ కేసు నమోదు చేయటం జరుగుతుంది. మనం ఇచ్చిన 6 నోటీసు గడువు ముగిసిన తర్వాత అక్కడ ఉన్న ఆక్రమణలు వాళ్ళకై వాళ్ళు ఖాళీ చేస్తే సరే, లేదనంటే చట్టబద్ధంగా ఖాళీ చేయటం కూడా జరుగుతుంది. అదేవిధంగా మల్లపురాజు వాగుకి తూర్పు వైపున కొంతమంది ఇళ్ళు నిర్మిస్తున్నారని చెప్పి కంప్లైంట్ వచ్చున్నది. దీని మీద కూడా విచారణ చేస్తున్నాము. దానిలో కొంతమందికి ఇళ్ల స్థలాలు పట్టాలు ఇచ్చారని చెప్పి వాళ్ళు పట్టాలు చూపించున్నారు. ఆ పట్టాల జెన్యునిటీ అనేది పరిశీలిస్తున్నాము. తరువాత వాగు ఆక్రమణ చేస్తున్నారని చెప్పి మళ్ళీ ఇంకో కంప్లైంట్ వచ్చింది. అక్కడ మనం సర్వే చేసి వాగు దగ్గర హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేస్తున్నాము. ప్రభుత్వ భూమి అతిక్రమించిన శిక్షార్హులనని చెప్పి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా వాగుకి ఇటుపక్క 25 సెంట్ల భూమి సర్వే నెంబరు 539234లో తాచేట్ల మహబూబ్ మస్తాన్ తండ్రి నాగూర్ సాహిబ్ అనాయన్న నేను అగ్రిమెంట్ ద్వారా కొన్నాను. ఆ భూమి నాకు మార్కెట్ వ్యాల్యూకి ఇవ్వండి కలెక్టర్ గారికి దరఖాస్తు చేస్తున్నారు. ఆయన దరఖాస్తును కలెక్టర్ గారు నిరాకరించి ఉన్నారు. అందుమీద ఆ భూమి ఖాళీ చేయమని మనం భూ దురాక్రమణ చట్టం 1905 ప్రకారం వారికి 6వ నెంబర్ సెక్షన్ నోటీస్ జారీ చేసి నోటీసు గడువు అయిన తర్వాత స్వాధీనం చేసుకోవాల్సిందిగా గ్రామ రెవెన్యూ కార్యదర్శికి ఉత్తర్వులు కూడా ఇచ్చున్నాము. అదే భూమి మీద గురజాల వెంకట మాధవి భర్త వాసు, ఇంకొక 4 మాకు 4 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇదివరలో పట్టాలు ఇచ్చారని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పట్టాలని మన కార్యాలయ రికార్డులో వెరిఫై చేస్తే దరఖాస్తు రిజిస్టర్లో నమోదు కాలేదు. ఆ పట్టాలు ఆఫీస్ కాపీలు కార్యాలయంలో లేవు. దీని మీద అవి ఫేక్ పట్టాలు. ఫేక్ పట్టాలతో ప్రభుత్వ భూమిని కబ్జా చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారని వారి మీద క్రిమినల్ కేసు కూడా నమోదు చేశాము. ఈ గురజాల వెంకట మాధవి భర్త వాసు అనే వారి భర్త గారికి బంగ్లా సెంటర్లో, వింజమూరు బంగ్లా సెంటర్లో 5 ఇళ్ళు ఉన్నాయి. వారి భర్త పేరు మీదే. అదేవిధంగా వాళ్ళ మామగారికి 2 ఇళ్ళు ఉన్నాయి. వాళ్ళ మామగారికి ఈ వాసు అనే అతను ఒక్కడే కుమారుడు, అతనే నెక్స్ట్ హక్కుదారుడు కాబట్టి 7 ఇళ్ళు ఉన్న వ్యక్తి 4 సెంట్లు ఇళ్ల స్థలానికి అర్హుడా కాదు. ఇది దొంగ పట్టాలతో వాళ్ళు కబ్జా చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారని క్రిమినల్ కేసు నమోదు చేస్తున్నాము. అదేవిధంగా గురజాల వెంకట రమణయ్య, ఈయన రిటైర్డ్ ఎంపీడీఓ గారు, ఈయన సర్వే నెంబరు